హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫేర్స్ జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం మరి జూలై పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నాటి కరెంట్ అఫేర్స్లో మరి హెడ్లైన్స్ ఏదో చూద్దామండి ఏమున్నాయో చూద్దాం హెడ్లైన్స్ చూద్దామండి ఐరోపా కమిషన్కి అంటే యూరోపియన్ యూనియన్కి కమిషన్కి అధ్యక్షురాలుగా ఊర్సులా వాండర్ రెండోసారి ఎన్నిక కావడం జరిగింది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం విదేశీ గడ్డ పైన తొలి జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఎక్కడ ఏర్పాటు చేశారంటే మారిషస్లో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం అరుదైనటువంటి ఒక తెగలు అవి మష్కో పిరో తెగ అమెజాన్ అడవుల్లో ఉంది మరి దానిపైన వార్తల్లో నిలిచింది ఆ తెగ దానిపైన విశేషం చూద్దాం తెలంగాణలో మరి ప్రతిష్టాత్మక కార్యక్రమం అయినటువంటి రైతు రుణమాఫీ ప్రారంభం కావడం జరిగింది జూలై పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం కొన్ని సంవత్సరాలుగా లండన్లో ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి ఒక వస్తువు మన భారతదేశం చెందింది ఛత్రపతి శివాజీ వ్యాగ్నక్ ఇది భారత్కు చేరుకోవడం జరిగింది ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించడం జరిగింది మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ప్రకటించడం జరిగింది ఎవరికి ప్రకటించారు దాని యొక్క నేపథ్యం చూద్దామండి అండ్ మరి భారతదేశంలో మరో రాష్ట్ర డిమాండ్ అనేది ఊపందుకుంది అది బిల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటే గిరిజనులైనటువంటి బిల్లులు సో బిల్ ప్రదేశ్ని ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ మనకి రాజస్థాన్లోని గిరిజనుల డిమాండ్ ఉంది దానికి సంబంధించి విశేషాలు చూద్దాం సో ఇవన్నీ మనకి జూలై నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హెడ్లైన్స్ వీటిలో ఉన్నటువంటి వివరణలోకి వెళ్దామండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో ఐరోపా కమిషన్కి అధ్యక్షురాలుగా ఊర్సులా వాండేయర్ లియాన్ ఎన్ ఎంపిక కావడం జరిగింది పూర్తి పేరు అంటే పూర్తి పేరు వచ్చేసి ఊర్సులా వాండేయర్ లియాన్ సో వీరు జర్మనీ దేశానికి చెందినవారు మరి జర్మన్ దేశానికి చెందిన వారు వీరు మరి యూరోపియన్ యూనియన్ కమిషన్లో మొత్తం ఏడు వందల ఏడు వందల ఇరవై మంది ఉంటే సుమారు నాలుగు వందల పైగా వీరికి మద్దతు అనేది జరిగింది ఈ క్రమంలోనే ఒక ఈ యొక్క ఫ్రాన్స్లోని స్ట్రాస్బర్గ్లో జరిగినటువంటి ఈ యొక్క అధ్యక్షురాలని ఎన్నిక క్రమంలో సో ఈ యొక్క పోటీలో వీరు మరోసారి ఎన్నిక కావడం జరిగింది సో వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే అంతర్జాతీయ సంస్థలు అంటే ఐఆర్ అని చెప్పేసి అంటాం ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంతర్జాతీయ ఆర్గనైజేషన్ సారీ ఇంటర్నేషనల్ ఆర్గనజేషన్స్లో అంటే అంతర్జాతీయ సంస్థలు ఏవైతే ఉంటాయో అంతర్జాతీయ సంస్థల హెడ్స్ పైన ఇప్పుడు కూడా ఈ అంతర్జాతీయ ఆర్గనైజేషన్స్ అంటే అంతర్జాతీయ సంస్థలు అని చెప్పేసి అంటాం మరి అంతర్జాతీయ సంస్థల పైన ఎప్పుడు మనకు అడుగుతున్న నేపథ్యం మనకు ఉంటుందండి అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మరి అంతర్జాతీయ సంస్థలు మరి అందులో యూరోపియన్ యూనియన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ యూరోపియన్ యూనియన్ మరి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో మరి ఒక బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రం కానీ బెల్జియం రాజధాని బ్రజల్స్ కేంద్రంగా ఏర్పాటు చేయబడేటువంటి సంస్థ యూరోపియన్ యూనియన్ మరి ఇరవై ఏడు సభ్యదేశాలు ఉన్నాయండి ఎన్ని ఒకన ఇరవై ఏడు సభ్య దేశాలు ఇరవై ఏడు మెంబర్స్ ఉన్నటువంటి దే ఒక కూటమి సో మరి యూరోపియన్ యూనియన్ ఆ యూరోపియన్ యూనియన్ సంబంధించిన విషయంలో యూరోపియన్ యూనియన్లో గతంలో ఇరవై ఎనిమిది ఉండేది బ్రిటన్ వైదొలగడం జరిగింది అంటే బ్రిటన్ టూ థౌసండ్ ట్వంటీలో వైదొలిగింది ఈ యొక్క బ్రిటన్ వైదొలిగే చర్యను మనం ఏమంటామంటే బ్రెక్సిట్ బ్రెక్సిట్ కారణంగా యూరోపియన్ యూనియన్లో ఒక యూరోపియన్ యూనియన్ నుండి వైదొలగిన దేశం వచ్చేసి బ్రిటన్ దేశం అండి సో ఇటీవల బ్రిటన్ దేశం కూడా న్యూస్లో ఉంది బ్రిటన్కి యాభై ఎనిమిదో ప్రధానమంత్రిగా అంటే రిషు సునాక్ స్థానంలో సో కీర్ స్టార్మర్ ఎవరండి లేబర్ పార్టీకి చెందినటువంటి కీర్ స్టార్మర్ లేబర్ పార్టీకి చెందినటువంటి కీర్ స్టార్మర్ నియమితులు కావడం జరిగింది సో ఇలాంటి క్రమంలో ఇక్కడ యూరోపియన్ యూనియన్ అనేది ఒక ఎందుకోసం అంటే యూరోపియన్ యూనియన్లో ఒకనా వ్యాపార వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం ఇలాంటి నేపథ్యంలోనే ఒక యూరోపియన్ యూనియన్ అనేది ఏర్పాటు చేయబడడం జరిగింది బ్రిటన్ అప్పటి ప్రధాని అయినటువంటి విన్స్టన్ చర్చిల్ అంటే అప్పుడు బ్రిటన్ ప్రధానిగా ఒక ఇప్పుడు అప్పటి అప్పటి ప్రధాని బ్రి వినిస్టన్ చర్చిలు యొక్క సంబంధించినటువంటి ఒక ప్రపోజల్తోనే ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది అంటే యూరోపియన్ యూనియన్ ఏర్పడడానికి ప్రధానమైన వ్యక్తి ఎవరంటే ఇక్కడ సో విన్స్టన్ చర్చిల్ అండి ఎవరంటే విన్స్టన్ చర్చిల్ సో బ్రిటన్ ప్రధాని సో విన్స్టన్ చర్చిల్ దీన్ని ఏర్పాటు చేయడం ఎందుకోసమంటే ఐరోపా ఐరోపా ఖండ దేశాల మధ్య ఒక సంబంధించినటువంటి సమన్వయం ఉండాలి ఆర్థికంగా బలోపేతం కావాలి అనే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇందులో మనకు కనబడింది అన్నమాట సో ఆ నేపథ్యంలోనే చర్చిల్ ఈ వైశాలన్నీ గుర్తించి సో ఎట్లయితే ఆఫ్రికా ఆఫ్రికా యూనియన్ ఎట్లా ఏర్పడుతుందో ఆసియా పసిఫిక్ ఎట్లా ఏర్పడుతుందో ఆసియన్ దేశాల కూటమి ఎలా ఉంటుందో సో ఇదిగో ఒక కూటమి ఉండాలని చెప్పేసి అక్కడ ప్రతిపాదించడం జరిగింది సో వారి యొక్క సూచన మేరకే సో మనకి వినిస్టన్ చర్చిల యొక్క సూచన మేరకే ఐరోపా కమిషన్ ఏర్పాటు చేశారు మనమైతే దీన్ని మనం యూరోపియన్ యూనియన్ ఇంగ్లీష్లో అయితే మనం దీన్ని యూరోపియన్ యూనియన్గా పిలుస్తామండి యూరోపియన్ యూనియన్ మరి యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ యూనియన్ కమిషన్ ఉంటుంది అండ్ యూరోపియన్ యూనియన్ ఒక మనకి పార్లమెంట్ కూడా ఉంటుంది ఇలాంటి క్రమంలో యూరోపియన్ యూనియన్ కమిషన్ అనమాట ఈయూ కమిషన్ మరి యూరోపియన్ యూనియన్ కమిషన్కి రెండోసారి అధ్యక్షురాలుగా నియమితులైంది ఊర్స్లా వాండర్ లియాన్ పూర్తి పేరైతే ఊర్స్లా వాండర్ లియాన్ అని చెప్పేసి అంటాం లేదా కొన్ని కొన్ని వాటిలో మనకి ఇలా కూడా రాశారు ఏంటంటే ఊర్స్లా వాండేర్ అంటే ఊర్స్లా ఇంగ్లీష్లో అలా ఊర్స్లా వాండేర్ సో వాండర్ అండ్ వాండేర్ లియాన్ అని చెప్పేసి ఉన్నారండి లియాన్ సో వీరు ఏ దేశానికి చెందినవారంటే వీరు ఒక జర్మనీ దేశానికి చెందినవారండి సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఐరోపా కమిషన్కి అధ్యక్షురాలిగా లేదా యూరోపియన్ యూనియన్ కమిషన్కి అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళ ఊర్సులా వాండే ఇప్పుడు రెండోసారి కూడా ఆమె ఎంపిక కావడం జరిగింది వీరు ఏ దేశానికి చెందినవారు అంటే జర్మనీ దేశం చెందినవారు ఇలా ప్రతి పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి సో మరి జర్మనీ అంటే మనం గుర్తుకొచ్చే ఇంకొక అంశం ఉందండి ఏంటంటే ఇక్కడ జర్మనీ ఒక ప్రపంచంలో జర్మనీకి ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఏంటంటే ప్రపంచంలోని తొలిసారిగా ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ రైలు అని ఒక హైడ్రోజన్ ఫ్యుయెల్తో నడిచే హైడ్రోజన్ ఫ్యుయెల్తో నడిచే హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్ళను ఒక రైళ్ళని రైళ్ళని హైడ్రోజన్ ఫ్యూయల్తో నడిచే ట్రైన్స్ని రైల్స్ని ప్రారంభించినటువంటి తొలి దేశం ఏదంటే ఇక్కడ జర్మనీ దేశం అని సో మరి జర్మనీ దేశం ఇటీవల కాలంలో రిక్రియేషనల్ గంజా అంటే సో వినోదపు గంజాయిని ఒక రిక్రియేషనల్ గంజా అంటే వినోదపు గంజాయి అని చెప్పేసి అంటే అంటే వినోదపు వినోదభరిత కార్యక్రమాల్లో గంజాయిని తీసుకోవడాన్ని చట్టబద్ధత చేసినటువంటి తొలి ఒక నైరోప్య దేశంగా మనకు న్యూస్లో ఉంది ఏంటంటే జర్మనీ దేశం సో ఇలాంటి నేపథ్యాన్ని కూడా గమనించాలి ఇటీవల కాలంలో థాయిలాండ్ దేశం కూడా ఇలాంటిదే ఇలాంటి గంజాయి కార్యక్రమానికి ఆమోదం ముద్ద తెలిపింది ఇది రిక్రియేషనల్ పర్పస్లో మాత్రమే రిక్రియేషనల్ అంటే వినోదభరితమైనటువంటి గంజాయిని తీసుకోవడానికి ఒక చట్టం చేసింది సో జర్మనీ దేశం అని చెప్పేసి మనం న్యూస్లో రావడం జరిగింది సో మరి జర్మనీ రాజధాని వచ్చేసిందండి బెర్లిన్ అండి జర్మనీ రాజధాని బెర్లిన్ సో యూరో కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక యూరో కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను ఏ దేశం నిర్వహించిందో ఇటీవల కాలంలో ఒక వన్ మంత్ పాటు ఎక్కడ నిర్వహించారంటే జర్మన్ నిర్వహించారు మరి కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ విజేతగా నిలిచినటువంటి టీం వచ్చేసి స్పెయిన్ స్పెయిన్ ఒక ఇది మనకి నాలుగోసారి స్పెయిన్ ఈ యొక్క యూరో కప్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని గెలవడం అనమాట ఓకేనా ఇంగ్లాండ్ పైన ఈ నేపథ్యాన్ని కూడా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి సో మరికొన్ని కరెంట్ వారు చూద్దాం విదేశీ గడ్డ పైన తొలి జన ఔషధి కేంద్రం అని చెప్పేసి అంటారండి ఓకేనా సో మరి విదేశీ గడ్డ పైన తొలి జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సో జన ఔషధి కేంద్రం యొక్క ఉద్దేశం ఏంటంటే అంటారు జన ఔషధి కేంద్రం ఏంటంటే తక్కువ ధరలకి ఏమవుతుందంటే మందులు వస్తాయి మెడిసిన్స్ వస్తాయి ఫార్మసీ ప్రొడక్ట్స్ అందబడతాయి మన భారతదేశం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఇది అసలు యాక్చువల్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇందులో ఉంటుంది కార్పొరేట్ సామాజిక బాధ్యత ఉంటుంది ఫార్మస్యూటికల్ సంస్థలు ఏదైతే ఔషధ పరిశ్రమలు ఉన్నాయో ఔషధాలను తయారు చేసే సంస్థలు కొన్ని నాలు కొన్న తర్వాత ఏంటంటే తక్కువ ధరలకు ఏం చేయాలంటే మనకి మార్కెట్లోకి ఆ ఫార్ములను విదల విడుదల చేసి సో ఔషధ ఔషధాలను తక్కువగా ఇవ్వాలి అలాంటి దాంట్లో ఈ ఈ జన ఔషధి కేంద్రాల్లో అమ్మాలన్నమాట అది ఇలా ఈ కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జన ఔషధి కార్యక్రమాన్ని టూ థౌజండ్ ఎయిట్లో టూ థౌజండ్ ఎయిట్లో నవంబర్లో దీన్ని ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి ఒక జన భారతీయ భారతీయ జన ఔషధి పరియోజన అని చెప్పేసి అంటామండి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అని చెప్పేసి అంటాం ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అంటే అండి ఇది ఒక కార్యక్రమం ప్రారంభించారు దీని ద్వారా తక్కువ ధరలకే మెడిసిన్స్ అందజేస్తారనమాట ఇది టూ థౌజండ్ ఎయిట్ నవంబర్లో ఏర్పాటు చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మన భారతదేశంలో అంటే ఏప్రిల్ నాటికి మన భారతదేశంలో జన ఔషధి కేంద్రాలు పదివేల ఆరు వందల ఏడు జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇందులో పంతొమ్మిది వందల అరవై ఐదు రకాల ఒక మందులు తక్కువ తక్కువ ధరకు మెడిసిన్స్ అనమాట తక్కువ ధరకు అందజేయబడతాయి రెండు వందల తొంభై మూడు రకాల సర్జికల్ ఐటమ్స్ ఉంటాయి ఇవి కూడా తక్కువ ధరలకు అందజేయబడతాయి ఈ జనౌషి కేంద్రాల ద్వారా సో మరి జన ఔషధి కేంద్రాన్ని మన భారతదేశంలో అందించడంతో పాటుగా విదేశాల్లో కూడా మన భారతదేశం ప్రారంభించింది సో మరి కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మారిషస్ ప్రధాని ప్రవీంద్ జగన్నాథ్ ఎవరంటే ప్రవీంద్ జగన్నాథ్ మారిషస్ ప్రధాన మంత్రి ఎవరంటే ప్రవీంద్ జగన్నాథ్ సో ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ సో ఈ యొక్క కార్యక్రమాన్ని మార్షస్లోని పోర్టు లుయీ అంటారండి మార్షస్ రాజధాని పోర్టు లుయిస్ అని చెప్పేసి అంటాం అక్కడ దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట అంటే విదేశీ గడ్డ పైన ఫస్ట్ టైం అనమాట విదేశీ గడ్డ పైన అంటే మన భారతదేశం కాకుండా వేరే దేశంలో ఫస్ట్ టైం ఒక జనౌషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు సో అది తొలిది ఫస్ట్ అది ఎక్కడ ఏర్పాటు చేశారంటే మారిషస్లో ఏర్పాటు చేశారు మారిషస్ రాజధాని పోర్టు లూయిస్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఈ ప్రారంభ కార్యక్రమంలో మారిషస్ ప్రధాని ప్రవీంద్ జగన్నాథ్ కుమార్ లేదా ప్రవీంద్ కుమార్ జగన్నాథ్ అంటారు ఇతను మన భారత సంతతి వ్యక్తినే ప్రధానమంత్రి అయ్యాడు కేంద్ర విదేశాంగ మంత్రి అయినటువంటి మరి సుబ్రహ్మణ్య జయశంకర్ గారు కూడా సో దీన్ని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది దీంతో పాటుగా మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు బట్ వెరీ ఇంపార్టెంట్ అండి భారతదేశం కాకుండా భారతదేశం కాకుండా సో ఈ క్రింది ఏ దేశంలో భారతదేశం జనౌషి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది జనౌషి కేంద్రాలు ఏంటంటే అనారోగ్యమైనప్పుడు ఏదైతే అన మందులు ఉంటాయో మనకు అనారోగ్య సమయంలో మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాంటప్పుడు ఆ మందులు అనేది ఒక తక్కువ ధరకు అందజేస్తారు అది జన ఔషధ కేంద్రాలు ఈ మరి తక్కువ ధరకు మందులను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారంటే ఎవరైతే ఔషధాలను తయారు చేస్తున్నారో ఫార్మాస్యూటికల్ ఫార్మస్యూటికల్ కంపెనీసే ఇవి తయారు చేస్తాయి అది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందులో సో అది తక్కువ ధరకు అంటే ఒక వంద రూపాయల మందులు ఉన్నాయి అనుకోండి ఒక ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు మాత్రమే వస్తాయి అలాంటిది అనమాట జన ఔషధి కేంద్రాలు ఇస్తారు ఫార్ములా సేమ్ ఉంటుంది బట్ జన ఔషధి కేంద్రాల్లో ఇట్లా అందించడం బా బాధ్యతగా ఉంటుంది సో యాక్చువల్గా మన భారతదేశం మన భారత ప్రభుత్వం టూ థౌజండ్ ఎయిట్ నవంబర్లో ఈ జన ఔషధి కేంద్రాన్ని తీసుకొచ్చారు ఏ పేరుతో తీసుకొచ్చారంటే జన ఔషధి కేంద్రాలని పిఎం బీజేపీ అనే పేరుతో ప్రధానమంత్రి భారతీయ జనౌషి పరియోజన ప్రధానమంత్రి 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 భారతీయ జన ఔషధి పరియోజన అంటారు అని పరియోజన ఈ కార్యక్రమంలో భాగంగా తీసుకొచ్చారు అనమాట ఒక ఇంతవరకు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి మన దేశంలో ఎన్ని జన ఔషధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారంటే పదివేల ఆరు వందల ఏడు ఎన్ని దీని ద్వారా ప్రజెంట్ అయితే ఎన్ని మందులు అవైలబుల్గా ఉన్నాయి తక్కువ ధర కంటే పంతొమ్మిది వందల అరవై ఐదు మందులు డ్రగ్స్ అనేది డ్రగ్స్ అంటాం కదా డ్రగ్స్ అంటాం డ్రగ్స్ అంటే మళ్ళీ ద్రవ్యాలు అనుకోదు ఇక్కడ సో మందులు అంటే ట్యాబ్లెట్స్ తర్వాత సిరప్స్ అన్నీ కూడా అన్ని మందులు అవైలబుల్గా ఉన్నాయి సో ఎన్ని రకాల సర్జికల్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయంటే టూ టూ నైంటీ త్రీ సర్జికల్ ఐటమ్స్ అంటే సర్జరీ చేయడానికి ఉపయోగపడే పరికరాలు అనమాట అన్నీ రెండు వందల తొమ్మిది కూడా అందుబాటులోకి ఉన్నాయి మరి ఏ మంత్రిత్వ శాఖ ఈ యొక్క జనౌషి కేంద్రాలను చూసుకుంటుందంటే కేంద్ర రసాయనిక ఎరువుల శాఖ అండి కేంద్ర రసాయనిక ఎరువుల శాఖ కేంద్ర రసాయనిక మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ అంటే యూనియన్ కెమికల్స్ అండ్ పట్టే పట్లేస్ ఈ మంత్రిత్వ శాఖ ఈ యొక్క ఈ సంబంధించినటువంటి జనౌషధి కేంద్రాలు నిర్వహిస్తుంది మరి ప్రజెంట్ దీనికి మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే జగత్ ప్రకాష్ నాగ్ నడ్డా అండి జేపీ నడ్డా జగత్ ప్రకాష్ నడ్డా అంటే మనకు డౌట్ రావచ్చు సరే జేపీ నడ్డా మళ్ళీ ఆరోగ్య శాఖ మంత్రిగా అంటే అవునండి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖతో పాటుగా అంటే మినిస్ట్రీ ఆఫ్ ది ఫ్యామిలీ హెల్త్ ఒక మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ ది కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మినిస్టర్ కూడా పనిచేస్తున్నాడు అనమాట సో ప్రతి అంశం ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుందండి తొలి తొలిసారిగా మన భారత ప్రభుత్వం ఒక విదేశీ గడ్డ పైన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రధానమంత్రి జనౌషి కేంద్రాన్ని అది చాలా ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకోసం అంటే మారిషస్లో కూడా మన భారతీయులు భారత సంతతి వ్యక్తులు ఉన్నారు కాబట్టి అందరికీ ఉపయోగ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి అరుదైనటువంటి మష్కో పిరో అండి ఆ తెగ పేరు వచ్చేసి మష్కో పిరో తెగ తెగ పేరు చూడండి తెగ అండి ఒక ట్రైబల్స్ అనమాట వాళ్ళు సో చాలా ఆదిమ జీవితం గడుపుతున్నారు వాళ్ళు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఆ విధంగా అంటే మన యొక్క ఆధునీకరణకు చాలా దూరం ఉన్నారు కానీ వాళ్ళు అలా నివసించడానికి ఇష్టం ఇష్టం ఉంటున్నది వాళ్ళు ఇప్పుడు ఈ ఆధునికలతో ఇప్పుడున్నటువంటి మోడర్న్ పీపుల్తో వాళ్ళు కడడానికి ఇష్టపడతలేరు కానీ వాళ్ళని ఏం చేస్తారంటే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు ఎట్లా అంటే అమెజాన్ అడవులు అనమాట అంటే బ్రెజిల్ అమెజాన్ అడవుల ప్రాంతంలో అమెజాన్ నది పరివాహక ప్రాంతంతో పాటు మరికొన్ని ప్రా మరి నదులు ఉన్నాయి మరికొన్ని నదులు ఉన్నాయి అందులో మాడ్రెడ్ డిఏఎస్ అనే ఒక నది ఉంది ఈ నదికి ఇరువైపుల కూడా నది పరివాహక ప్రాంతంలో నివసిస్తారు వ్యవసాయం చేసుకుంటారు ఆదిమ జీవితం గడుపుతున్నారు బట్ అక్కడ ఏంటంటే ఈ యొక్క బ్రెజిల్ దేశం ఏం చేసిందంటే ఒక సంస్థకు ఒక కంపెనీకి ఏం చేసిందంటే సో అక్కడ ఉన్నటువంటి ఒక లక్ష ముప్పై వేల ఎకరాల్లో ఉన్నటువంటి సో దేవదారు మొక్కల్ని అండ్ అంటే దేవదారు చెట్లని మహాగని చెట్లని నరికేయడానికి ఈ కలప కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది వుడ్ కాంట్రాక్ట్ని దాని ద్వారా ఏంటంటే ఒక రెండు వందల కిలోమీటర్ల పెద్ద రోడ్డు నిర్మించడం జరిగిందనమాట ఇలాంటి క్రమంలో ఈ యొక్క ఈ జాతి ఈ మష్కో పేరుతగా చాలా ఇబ్బంది పడుతుంది అని చెప్పేసి మనకు న్యూస్లో ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని సర్వైవల్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఈ ఒక ఈ మష్కో తెగకు చెందినటువంటి వీడియోలను ఒక వీడియోలని అండ్ చిత్రాలను ఒక విడుదల చేయడం జరిగింది అనమాట ఇది మనకు న్యూస్లో ఉంది వెరీ ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి ఒక కరెంట్ జాగ్రత్త పాయింట్ ఎవరో కూడా ఇటీవల కాలంలో మష్కో తెగ ఒక మానవుడి యొక్క ఈ కార్యకలాపాల వల్ల ఆధునిక మానవుడు యొక్క కార్యకలాపాల వల్ల వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కానివ్వండి ఇవన్నీ దెబ్బతింటున్నాయి ఎక్కడ ఉన్నాయి ఏ ప్రాంతం ఆ నది ఏంటి ఇలాంటి అన్ని విషయాలు కూడా ఇంపార్టెంట్ అండి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే అమెజాన్ అడవులు కూడా మనకి న్యూస్లో ఉన్నాయి ఎలా అంటే మనకి అమెజాన్ అడవుల్లో కార్చిచ్చు రావడం ద్వారా కొన్ని లక్షల ఎకరాలలో కూడా అక్కడ మొత్తం కూడా లక్షకు పైగా ఎకరాలలో కూడా మొత్తం కూడా కార్చిచ్చు బుష్ ఫైర్స్ రావడం వల్ల వైల్డ్ ఫైర్ రావడం వల్ల మొత్తం కూడా నాశనమైందని కూడా మనకు న్యూస్లో ఉంది అందుకే మనకు బ్రెజిల్ దేశానికి మనం ఒక మిత్రత్వం మిత్రత్వం అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది ఉన్న నేపథ్యంలో మన ఇస్రో చేత అమెజానియా అని ఒక ఉపగ్రహాన్ని కూడా పంపించడం జరిగింది మనం బ్రెజిల్ దేశం తయారు చేశారు ఈ ఉపగ్రహాన్ని సో మన భారత ఇసులో పంపించడం జరిగింది ఎందుకోసం అంటే అమెజాన్ అడవుల్లో ఎలాంటి సంబంధిత కార్చు వచ్చినా కూడా గుర్తించడానికి అనమాట ఆ నేపథ్యం ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఈ ట్రైబల్స్ పైన తెగల పైన మనకి ఎప్పుడు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు ఇటీవల వార్తలు ఉన్నటువంటి ఒక మషిక పీర తెగలు ఎక్కడ కలరు అంటే ఇది ఉత్తర దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నారు అమెజాన్ అడవుల్లో ఉన్నారు లేదా బ్రెజిల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇటీవల కాలంలో కూడా మనకి పద్దెనిమిదవ లోకసభ సమయంలో పద్దెనిమిదవ లోకసభ ఎన్నికల సమయంలో కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కొన్ని న్యూస్ వచ్చినాయి తెగల పైన పర్టికులర్గా చూసినట్లయితే బ్రూ తెగ ఈ బ్రూ తెగ వాళ్ళు ఉన్నారు ఈ బ్రూ తెగ వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళు దే దే యూటిలైజింగ్ దేర్ ఓటింగ్ క్యాస్టింగ్ దేర్ ఓటింగ్ ఫస్ట్ టైం వాళ్ళు లో ఎన్నికల్లో పోటీ ఎన్నికల్లో ఓటకును వినియోగించుకున్నారు ఈవీఎంల ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ద్వారా ఫస్ట్ టైం వాళ్ళు ఒక బటన్ నొక్కి ఓటు వేయడం జరిగిందనమాట అలా ఈ బ్రూతెగ ఈ బ్రూ ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే త్రిపుర రాష్ట్రంలో ఫేమస్ అయింది అంతేకాదు షాంపెన్ తెగ సో సుమారుగా నాలుగు వందలకు పైగా నాలుగు వందల లోపు అట్లా నాలుగు వందలకు మంది అట్లా ఉన్నటువంటి షాంపెన్ తెగ వాళ్ళు ఫస్ట్ టైం అనమాట ఫస్ట్ టైం వాళ్ళు దే యూటిలైజ్డ్ దే ఓట్ అనమాట మరి ఈ షాంపెయిన్ తెగ పద్దెనిమిది సభలో తొలిసారిగా ఓటుకు వినియోగించుకుంది మరి ఇది ఎక్కడ కలదంటే ఇది ఈ తెగవాళ్ళు ఎక్కడ ఉన్నారంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నారు అండమాన్ నికోబార్ దీవులలో మనకి ఈ సెంటెనల్స్ తెగ సెంటెనెల్స్ అనే తెగవాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ సెంటెనల్స్ తెగతో పాటు జరావ ఏదంటే జరావ జరావ అనే తెగవాళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెంట్స్గా మనకు ఉంటారు అనమాట సో ఆ నేపథ్యాన్ని కూడా మనం చూసుకోవాలి బట్ ఇక్కడ ఏంటంటే ఈ తెగ వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం సో మరి తెలంగాణలో రైతు రుణమాఫీ ప్రారంభం కావడం జరిగింది ఎందుకోసం అంటే ఆరు గ్యారంటీలో భాగంగా మేము ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆరు గ్యారంటీలు ఒక గ్యారెంటీ వచ్చేసి మనకి అంటే రెండు రెండు లక్షల అంటే రైతు రుణమాఫీ పథకం సో మరి రెండు 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 వేల పద్దెనిమిది డిసెంబర్ నుంచే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిది వరకు ఎవరైతే రుణ ఎవరైతే వివిధ బ్యాంకుల ద్వారా ఒక పట్టాదారు పాసు పుస్తకం పెట్టుకొని ధరణి పుస్తకం పెట్టుకొని రెండు లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఒక ఒక కుటుంబానికి ఒక యూనిట్గా భావించుకొని వారందరూ కూడా ఇప్పుడు రుణమాంపు అవుతూ ఉంది తొలి దశలో భాగంగా మనకి జూలై పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో ఒక పదకొండు లక్షల యాభై వేల నూట తొంభై మూడు మంది రైతుల ఖాతాలలో ఆరు లక్షల సారీ ఆరు వేల తొంభై ఎనిమిది ఒక ఆరు ఆరు వేల తొంభై ఎనిమిది ఆరు వేల తొంభై ఎనిమిది కోట్ల ఒక తొమ్మిది మూడు లక్షల రూపాయలని విడుదల చేయడం జరిగింది అనమాట లేదా ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది సో ఇది తొలి విడతలో మరి ఎంతమందికి లబ్ధిగా చేకూరుతుంది అంటే తొలి విడతలు ఇక్కడ సో మరి ఒక పది లక్షల పది లక్షల ఎనభై నాలుగు వేల యాభై వేల యాభై కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడు ప్రారంభించబడింది ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది అన్ని విడుదల అయిపోయిన తర్వాత ఒక డేటా వస్తుంది ఆ డేటా ప్రకారం మనం ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది కాబట్టి రైతు రుణమాఫీ అనే కార్యక్రమానికి సో శ్రీకారం అయితే చూడడం జరిగింది ఎంతలో ఎంతలోపు పంట రుణాలు కన్నా అంటే రూపాయలు రెండు లక్షల రూపాయలు రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు రూపాయలు మనకు ఏమవుతుందంటే సో ఒక రుణం అనేది అది ఒక మొత్తం చేస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో జూలై పద్దెనిమిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న జరిగింది అనమాట సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఒక నెక్స్ట్ చూద్దాం సో మరి భారత్కు చేరినటువంటి ఒక ఛత్రపతి శివాజీ వ్యాగ్నక్ సో వ్యాగ్నక్ అంటే మనకి ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు వ్యాగ్నక్ ఇలా ఇమేజ్లో చూడవచ్చు ఒక పులి ఆకృతిలో ఉన్నటువంటి ఒక పులిపంజ ఆకృతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం చెప్పవచ్చు మరి ఈ ఆయుధం ఈ పులిపంజ ఆకృతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని పట్టుకొని మనము ఇలా చేత్తో పట్టుకొని సో యూజ్ చేయడం జరిగింది మన ఛత్రపతి శివాజీ అప్పుడు అంటే పద పదహారు వందల యాభై తొమ్మిది సంవత్సరంలో ఈ సతారా అనే ప్రాంతంలో ఒక యుద్ధం జరిగింది ఛత్రపతి శివాజీ మధ్య అండ్ బీజాపూర్ సుల్తాన్ అనేటువంటి అఫ్జుల్ ఖాన్ మధ్య అప్పుడు పదహారు వందల యాభై తొమ్మిది సంవత్సరంలో సతారా యుద్ధంలో ఛత్రపతి శివాజీ ఈ వ్యాగ్నక్ ఈ వ్యాగ్నక్ అనే ఒక ఆయుధాన్ని యూజ్ చేశాడు ఈ వ్యాగ్నక్ ఆయుధాన్ని యూజ్ చేసి బీజాపూర్ సుల్తాన్ అనే అఫ్జుల్ ఖాన్ని చంపేయడం జరిగింది మట్టు పెట్టడం జరిగింది ఇది గతంలో అది మన భారతదేశం నుండి వివిధ దేశాలకు తరలిపోయి లాస్ట్ లండన్లో ఉంది అది లండన్ మ్యూజియంలో ఇది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి అక్కడే ఉంది మనం దీన్ని ప్రదర్శించాలి ఒక ఏడు నెలల పాటు ఎనిమిది నెలల పాటు మన భారతదేశంలో ప్రజలకి ఆ విధంగా సందర్శించే విధంగా మన కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కేంద్ర కేంద్ర గిర్రాజ్ సింగ్ దీనికి మంత్రిగా ఉన్నారు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి దీనికి తీసుకురావడం జరిగిందనమాట కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీన్ని భారత్కు తీసుకువచ్చింది సో ఇది మనం ప్రదర్శించబోతున్నారు ఒక సెవెన్ టు ఎయిట్ మంత్స్ అనమాట కాబట్టి వెరీ ఇంపార్టెంట్ ఏ దేశం నుంచి తెచ్చుకున్నాం అనేది ఇంపార్టెంట్ సో దాని యొక్క నేపథ్యం ఏంటి అది కూడా ఇంపార్టెంట్ దాని పేరు కూడా ఇంపార్టెంట్ దాని పేరు వచ్చేసి అండి వ్యాగ్నక్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో కరెంట్ హిస్టరీ పాయింట్ ఆఫ్లో యుద్ధం ఎప్పుడు జరిగింది సతార యుద్ధం అనేది ఎవరి మధ్య జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్ చూసుకోవాలి మహాకవి దాశరాధి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారం అండి కృష్ణమాచార్య సో నా తెలంగాణ కోటి రథనాల వీణ అన్నారుగానండి సో మరి దాశరథి కృష్ణమాచార్య సో వారి పేరుపైన ఇచ్చే పురస్కారం ద మహాకవి దాశరథి కృష్ణమాచార్య సాహిత్య పురస్కారాన్ని మనకు శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాష నిలయం వాళ్ళు ఇస్తారు సుల్తాన్ బజార్ హైదరాబాద్లో మరి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అవార్డుని ఎవరికి ఇవ్వడం జరిగిందంటే ప్రజా వాగ్గకారుడైనటువంటి అంధశ్రీ సో తెలంగాణ రాష్ట్ర గీతమైనటువంటి తెలంగాణటువంటి నే మన తెలంగాణ స్టేట్ సంఘ్ అయినటువంటి జయ 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 హే తెలంగాణ ఆ సాంగ్ని ఆ విధంగా రావడం రాయడం జరిగింది వారే అంతేకాకుండా మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్న వాడని ఒక గేమ్ ద్వారా కూడా సో మరి మనిషి యొక్క సంబంధించినటువంటి ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది సో మన అందశ్రీ గారు సో మరి వీరు అందశ్రీ గారికి అవార్డు అనేది రావడం జరిగింది ప్రజా ప్రజావాగ్గేకాడుగా గుర్తించబడ్డారు అందశ్రీ గారు సో మరి వీరికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్య పురస్కారం అనేది రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్గా ఈ సమయం అవార్డ్స్ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఇటీవల కాలంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి పురస్కారాన్ని కూడా మనకి ప్రకటించడం జరిగింది ఆర్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి సో అది కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అయిపోయిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మరో ఉద్యమానికి శ్రీకారం అయిందండి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంది ఈ ఉద్యమం ఇప్పుడు మరింతగా ఉధృతం జరుగుతుంది సో మరి ఇమేజ్ లో చూడొచ్చేది బిల్ ప్రదేశం బిల్లులు అంటారండి బిల్లులు అంటే ఏంటంటే ఇది ఒక గిరిజను మన భారతదేశంలో మొత్తం గిరిజన జనాభాలో సుమారుగా ముప్పై ఎనిమిది శాతం ముప్పై ఎనిమిది శాతం అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ముప్పై ఎనిమిది శాతం ఎవరున్నారంటే బిల్లులే ఉన్నారండి మరి బిల్లులు ఒకన ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని వాళ్ళందరూ కూడా రాజస్థాన్లో ఎక్కువ ఉంటారు మరి రాజస్థాన్లో ఈ ఉన్నటువంటి బిల్లులు ఒక డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే రాజస్థాన్లోని కొన్ని జిల్లాలు మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలు గుజరాత్లోని కొన్ని జిల్లాలు మధ్యప్రదేశ్లోని కొన్ని జిల్లాలు మొత్తం నలభై తొమ్మిది జిల్లాలను తీసుకొని మా యొక్క ప్రాంతాన్ని ఏం చేయండి అంటే ఒక బిల్ ప్రదేశ్గా చేయండి ఒక బిల్ ప్రదేశం అనే ఒక ప్రత్యేకమైన రాష్ట్రం చేయండి అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు గతంలో బుందేల్ఖండ్ ఉద్యమం కానివ్వండి సౌరాష్ట్ర ఉద్యమం కానివ్వండి విదర్భ యుద్ధ ఉద్యమాలు కూడా వచ్చినాయి రాష్ట్ర ఉద్యమాలు కానీ మరి మరి ఈ ఉద్యమం ఎక్కడ దారి తీస్తుందో మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి బిల్ ప్రదేశ్ ఏదండి బిల్ ప్రదేశ్ అనేది రాజస్థాన్ గిరిజల ఒక డిమాండ్గా ఈరోజు ఒక ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అనేది వచ్చిందనమాట ఇక మన భారతదేశంలో మనం చూసినట్లయితే ఇక్కడ సుమారి రెండు వేల సంవత్సరంలో రెండు వేల సంవత్సరంలో నవంబర్లో రెండు వేల సంవత్సరంలో నవంబర్లో నవంబర్లో నవంబర్ ఒకటి నవంబర్ తొమ్మిది అండ్ నెక్స్ట్ వచ్చేసి నవంబర్ పదిహేను మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి మూడు రాష్ట్రాలు ఏవి అని చెప్పేసి అంటే ఒకటి నవంబర్ ఒకటిన ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది కొత్త రాష్ట్రం అండ్ నవంబర్ తొమ్మిదిన మనకి ఒకన ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది ఉత్తరాఖండ్ అండి అండ్ నవంబర్ పదిహేను మనకి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది తర్వాత మనకి ఒకన రెండు వేల పద్నాలుగు అండి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం అనేది ఆవిర్భవించడం జరిగింది అంటే చివరిగా ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రాల విషయాలపైన కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఒకే భూభాగంగా భారత్ అండ్ తూర్పు అంటార్టిక ప్రాంతాలు ఉన్నాయని చెప్పేసి ఒక సంబంధించినటువంటి అంశాన్ని ఒక సంబంధించిన ఒక ఆవిష్కరణ చేయడం జరిగింది అంటే ఒక పరిశోధన చేయడం జరిగింది ఒక రీసెర్చ్ చేయడం జరిగింది అది మన భారతదేశం చెందిన శాస్త్రవేత్తలు మన హైదరాబాద్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఎన్జిఆర్ఐ సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థనే ఎన్జిఆర్ఏ అండి ఎన్జిఆర్ఐ నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు జియోగ్రఫికల్ కాదండి ఎందుకు ఒకే భూభాగంగా భారతదేశం అండ్ తూర్ పంటాటిక ప్రాంతాలని కూడా ఒకే భూభాగంగా ఉండేది తర్వాత క్రమంలో ఏమైందంటే విడిపోయినాయి విడిపోయి ఇప్పుడున్న ప్రాంతం ఏర్పడింది అని చెప్పేసి ఇటు అనడం జరిగింది ఈ ఎన్జిఆర్ఐ ఒక ఇది రిపోర్ట్ చేసింది ఇది ఎన్జిఆర్ఎస్ శాస్త్రవేత్తలు ఇది ఎక్కడ పబ్లిష్ చేయబడింది సంబంధించినటువంటి పరిశోధన అంటే జర్నల్ ఆఫ్ ది ఫ్యూర్ అండ్ అప్లైడ్ జియో ఫిజిక్స్ అనే ఒక ఒక జర్నల్ అనమాట ఒక మ్యాగజిన్లో ప్రచురించడం జరిగింది అంటే ఇక్కడ నార్త్ కడప బేసిన్లోని మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో నార్త్ కడప బేసిన్లోని అలంపురం నుంచే అలంపురం అంటే మళ్ళీ ఇక్కడ ఒక మనకు తెలంగాణ ప్రాంతంలో కలుస్తుంది మనకి ఒక జోగలాంబ గద్వాల ప్రాంతంలో ఐజాయి ప్రాంతం అంతా కూడా నార్త్ కడప బేసిన్లోని అలంపురం అని ఒక గణేశ్వరం వరకు మూడు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్ల పరిశోధన చేశారు సో మరి పర్టికులర్గా చూసినట్లయితే కొన్ని బుక్ అంటే కొన్ని ఒక సెన్సార్ ద్వారా కొన్ని భూ ప్రకంపనలు సృష్టించారు దాని ద్వారా అధ్యయనం చేసిన విషయం ద్వారా ఏం తెలిసిందంటే ఈ భూకంపనాల పరిశోధనలలో అంటార్టికా అంటే తూర్పు అంటార్టికా అండ్ భారత్ ఉపఖండం రెండు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం నుంచేని రెండు పాయింట్ ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం నుంచే గోండ్వాల కాలంలోని ఐదు వందల నలభై రెండు బిలియన్ సంవత్సరాల వరకు పక్క పక్కనే ఉన్నాయి అంటే భూభాగం కలిసే ఉంది తర్వాత క్రమంలో ఒక ఈ మార్పుల ద్వారా కొన్ని మార్పుల ద్వారా ఇలా జరిగింది సముద్రంలో ఉన్నటువంటి కొన్ని మార్పుల ద్వారా ఇలా జరిగింది అని చెప్పేసి ఈ పరిశోధన తెలియజేయడం జరిగింది అనమాట వెరీ ఇంపార్టెంట్గా ఉంటుందండి ఒక ఆవిష్కరణ ఒక పరిశోధన చెప్పొచ్చు ఇది మనకు సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఎన్జిఆర్ఏ సంస్థ ఇది అధ్యయనంలో తెలియడం జరిగింది ఎన్జిఆర్ఏ అనగా నేషనల్ జియోఫిజికల్ ఒక నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి అమ్మా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పరిశోధన చేశారు ఇది సిఎస్ఆర్కి అనుబంధంగా పనిచేస్తుంది సిఎస్ఆర్ అంటే అర్థం ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ ది ఒక సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటే మరి కౌన్సిల్ ఆఫ్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరి సిఎస్ఆర్కి డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు వచ్చేసి నల్లతంబి కళేసెల్వి ఒక నల్లతంబి కళేసెల్వి ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళ ఓకేనా మరి ఎన్జిఆర్ఐ ఎక్కడ కలదంటే ఇది మనకు హైదరాబాదులో సో హైదరాబాదులో ఎన్జిఆర్ అయిన సంస్థ ఎన్జిఆర్ఐ అనే సంస్థ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ కలదు పరిశోధన ఎలా చేశారు ఎందులో ప్రచురించబడింది పరిశోధన అంశాలు ఏంటి అనేది ఇంపార్టెంట్గా చూసుకోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకనా బంగ్లాదేశ్లో ఒక మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ పోరాటం స్టార్ట్ అయింది గత వన్ వీక్ నుండి సో అది కొంత మనకు బంగ్లాదేశ్కి అవుతున్న పరిస్థితి అని చెప్పేసి మనకు ప్రధానమైన వార్త ఉంది సో ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లని సంస్కరించాలి అని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒక పెద్ద ఆందోళన జరిగింది విద్యార్థుల ఆందోళన ఈ రిజర్వేషన్ ఆందోళనతో ఇప్పటికే ఒక పదుల సంఖ్యలో అక్కడ చనిపోవడం జరిగింది ఒక ముప్పై మందికి పైగా అని చెప్పేసి మనకు ఈ వార్తలు ఉంది కాబట్టి ఇటీవల కాలంలో భారత్ ఏ పరుగు దేశంలో రిజర్వేషన్ ఆందోళన చెలరేగింది అని చెప్పేసి అది సో బంగ్లాదేశ్లో చెలరేగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోండి బంగ్లాదేశ్ సో ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఆపరేషన్ విజయ్ అనే కార్యక్రమం ఓకేనా ఆపరేషన్ విజయ్ అనే ఒక కార్యక్రమం ద్వారా నైన్టీన్ సెవెంటీ వన్లో సో మరి తూర్పు పాకిస్తాన్ నైన్టీన్ సెవెంటీ వన్ డిసెంబర్ సిక్స్టీన్న మరి తూర్పు పాకిస్తాన్ ఏమైందండి బంగ్లాదేశ్గా ఆవిర్భవించడం జరిగింది లిబరేట్ కావడం జరిగింది అంటే బంగ్లాదేశ్ పాత పేరు ఏం పేరు అంటే ఇక్కడ తూర్పు పాకిస్తాన్ అండి తూర్పు పాకిస్తాన్గా ఆవిర్భావం జరిగింది బంగ్లాదేశ్ మరి బంగ్లాదేశ్ ఒక షేక్ ముజిబుర్ రహిమాన్ బంగ్లాదేశ్ జాతిపితగా ఉన్నారు ఆ టైంలో ఇందిరాగాంధీ మన భారత ప్రధాని సో ఎంతో సపోర్ట్ చేయడం జరిగింది బంగ్లాదేశ్ ఏర్పాటు చేసే విషయంలో మరి బంగ్లాదేశ్కి ప్రస్తుత ప్రధాని ఎవరండి షేక్ హసీనా వీరు ఐదోసారి బంగ్లాదేశ్ ప్రధానిగా నియమితులు కావడం జరిగింది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి రెండుసార్లు షేక్ హసీనా మన భారతకి పర్యటించడం జరిగింది తొలి జూన్ తొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఓకేనా ఎందుకు పర్యటించడం జరిగింది షేక్ హసీనా అంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారంకి వచ్చారు తర్వాత అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా కొన్ని ఒప్పందాలు చేసుకోవడానికి రావడం జరిగింది మరో పర్యాయం జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఐదు సార్లు గెలిచారు కాబట్టి పార్టీ ఇంపార్టెంట్ అవామి లీగ్ పార్టీకి చెందినవారు షేక్ హసీనా అవామి లీగ్ పార్టీకి చెందినవారు అండ్ బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ మరి బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ఎవరున్నారంటే అంటే చుప్ప అండి ఎవరండి సో షేహబుద్దీన్ చుప్పనేవారు అనేవారు షేహబుద్దీన్ చుప్పు అనేవారు ఒకరి చుప్పు అనేవారు బంగ్లాదేశ్కి ప్రజెంట్ ఒక అధ్యక్షుడిగా ఉండడం జరిగిందనమాట ఓకేనా అండ్ బంగ్లాదేశ్ చెందినటువంటి ఒక నా షేఖ వాళ్ళ కూతురే సైమా బాజిద్ అటిజం అనే ఒక వ్యాధికి ఎంతో నిపుణురాలుగా పేరు ఉంది వీరిప్పుడు ప్రపంచ బ్యాంక్కి ప్రాంతీయ డైరెక్టర్గా డబ్ల్యూహెచ్ఓకి సో ప్రాంతీయ డైరెక్టర్గా నియమితులు కావడం జరిగిందనమాట సైమా వాజిద్ ఆమె ఏ దేశానికి చెందినవారండి సో బంగ్లాదేశ్కి చెందినవారు ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెలలోనే జూలై ఇరవై మూడు నుండి ఆగస్టు పన్నెండు వరకు కూడా సో బడ్జెట్ సమావేశం నిర్వహించబోతుంది లోకసభ బడ్జెట్ లోకసభ సమావేశాలు నిర్వహించబోతున్నట్టు సో మరి లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రధాన సచివాలయం వాళ్ళు ప్రకటించడం జరిగింది మరి లోక్సభకి ఇలాంటి కార్యకలాపాల విషయం గురించి ఎవరు ప్రకటిస్తారని చెప్పేసి అంటే లోకసభ మరి స్పీకర్ సూచనతో లోకసభ సెక్రటరీ జనరల్ ప్రకటిస్తాడు ప్రజెంట్ లోకసభకు సెక్రటరీ జనరల్గా పనిచేసిన వారు ఉత్పల్ కుమార్ సింగ్ అండి ఎవరంటే ఉత్పల్ కుమార్ సింగ్ లోకసభకి ప్రజెంటు సెక్రటరీ జనరల్గా పనిచేస్తారు అనమాట మరి ఇలాంటి నేపథ్యంలో ఈ సం ఈ సంవత్సరం మరి ఏ ఏ బిల్లు అంటే సుమారుగా అయితే లోకసభ ముందు ఒక ఆరు బిల్లులు రాబోతున్నాయని చెప్పేసి లోకసభ సచివాలయం వాళ్ళు ఒక బుల్లెటన్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట మీడియా వాళ్ళకి అది మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కూడా వచ్చింది అందులో విపత్తు సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నారు ఈ యొక్క సంబంధించిన ఫ్యాక్టరీస్ సంబంధించిన విషయంలో అంటే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఒక బాయిలర్స్ బిల్లును తీసుకురాబోతున్నారు ఫైనాన్స్ బిల్ ఫైనాన్స్ బిల్ అంటే ఏం లేదండి ఫైనాన్స్ బిల్ అంటే ఏం లేదంటే ఫైనాన్స్ బిల్ అంటే ఈ యొక్క సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు ఒక మనకి బడ్జెట్ని ప్రవేశపెడతారనమాట బడ్జెట్ని ప్రవేశపెడుతున్నప్పుడు జరిగినటువంటి బిల్లు అన్నమాట ఇది ఫైనాన్స్ బిల్లును ప్రవేశపెడుతున్నారు అండ్ భారతీయ వాయుయాన్ విధేయక్ విధేయక్ అంటే నైన్టీన్ థర్టీ ఫోర్లో వచ్చినటువంటి ఏదైతే మనకు ఎయిర్క్రాఫ్ట్ చట్టం ఉందో అంటే విమానాలకు సంబంధించినటువంటి చట్టం ఉన్న విమానాల నిర్వహణ గురించి వచ్చిన చట్టాన్ని సవరణ చేసి ఇప్పుడు భారతీయ వాయుయాన్ విధేయక్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిల్లును ప్రవేశపెడుతున్నారు అండ్ కాఫీని ప్రమోషన్ చేయడానికి మనం తాగే కాఫీ అండి ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని ప్రవేశపెడుతున్నారు రబ్బర్ విషయంలో కూడా ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ని ప్రవేశపెడుతున్నారు అండి వీటిని సో ఈసారి ఒకన లోక్సభ ముందుకి ఆరు బిల్లులు రాబోతున్నాయి జూలై ఇరవై మూడు నుండి ఆగస్టు పన్నెండు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఓకేనా లోక్సభకి ప్రస్తుత స్పీకర్ ఎవరున్నారు లోకసభ స్పీకర్ అని చెప్పేసి అంటే సో ఎవరండి లోక్సభ స్పీకర్ మరి రెండోసారి నియమితులు కావడం జరిగింది ఎవరైనా లోక్సభ స్పీకర్ వచ్చేసి ఓం బిర్లా అండి సో ఓం బిర్లా లోకసభ స్పీకర్ వీరు రాజస్థాన్లోని ఒక వీరు రాజస్థాన్లోని కోట నియోజకవర్గం నుండి వీరు గెలవడం జరిగింది లోకసభ సభ్యుడిగా ఓకేనా నెక్స్ట్ చూద్దాం సుప్రీంకోర్టుకి జడ్జిలుగా ఇద్దరు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల కాలంలోనే సుప్రీంకోర్టుకి కొలాజియం అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సీనియర్ న్యాయమూర్తులతో ఏర్పడినటువంటి కొలాజియం ఒక నిర్ణయం ఒకటి ప్రకటి ఒకటి ఎన్నిక చేసుకుంది అనమాట ఇద్దరు న్యాయమూర్తులు కావాలని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి హైకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు అండ్ మద్రాస్ హైకోర్టుకి తాత్కాలికంగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నటువంటి సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిలుగా నీ ఒక ఎన్నిక చేయాలని చెప్పేసి కేంద్ర న్యాయశాఖకి ఇవ్వడం జరిగిందనమాట ఎంపిక చేయాలని కేంద్ర న్యాయశాఖ ఆమోదించింది కేంద్ర న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ ఆమోదించడంతో ఇప్పుడు జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు అండ్ జస్టిస్ ఆర్ మహాదేవన్ మద్రాస్ హైకోర్టుకి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి వీరిద్దరు కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది వీరితో కలుపుకొని ప్రజెంట్ మన భారత సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య ఎంతకు చేరిందంటే ముప్పై నాలుగు చేరింది సో వెరీ ఇంపార్టెంట్గా చూసుకోండి అండ్ ప్రజెంట్ మన భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఎవరు అంటే జస్టిస్ డివై చంద్ర చూడండి ఎవరండి జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రజెంట్ మన భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తి ఈ పదవిని చేపట్టేటువంటి యాభైవ వ్యక్తి ఎవరు జస్టిస్ డివై చంద్రచోడు వీళ్ళ నాన్న కూడా మన భారత సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు వైవి చంద్రచూడ్ వీళ్ళ నాన్నగారు మన భారత సుప్రీంకోర్టుకి ఎక్కువ కాలం పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు వీళ్ళ నాన్నగారే అతని పేరు జస్టిస్ వైవి చంద్రచూడ్ సెవెన్ ఇయర్స్ పనిచేసిండట ఇంకొక ఇంపార్టెన్స్ ఉందండి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ వీరి యొక్క ప్రత్యేకంగా ఏంటంటే వీరు మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు మణిపూర్ రాష్ట్రానికి చెందినవారు భారత సుప్రీంకోర్టుకి ఒక భారత సుప్రీంకోర్టుకి జడ్జిగా నియమితులైన న్యాయమూర్తిగా నియమితులైనటువంటి తొలి మణిపూర్ వ్యక్తి అండి తొలి మణిపూర్ వ్యక్తి ఎవరు అని చెప్పేసి అంటే జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి సో మరి ఇది ఒక రికార్డ్స్ అండి ఒక సూపర్ లేటివ్స్ కిందకి వస్తుంది ఏడు ప్రపంచ వింతలని ఆరు రోజుల్లోనే సందర్శించి గిన్నీస్ రికార్డ్స్ సాధించడం జరిగింది కొన్ని కొన్ని రికార్డ్స్ మనకి ఎప్పుడు అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నేపాల్ దేశానికి చెందినటువంటి లామా ఉంది నేపాల్ దేశానికి చెందిన లామా పద్నాలుగు గంటల్లోనే పద్నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల్లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు పొందింది నేపాల్కు చెందిన పూర్ణిమా శ్రేష్ఠ ఒక రెండు వారాల్లోనే మూడు సార్లు ఎవరేజ్ శిఖరాన్ని అధిరోహించి రికార్డు పొందింది లైక్ దట్ ఇక్కడ కూడా ఏడు ప్రపంచ వింతలు ఉన్నాయి ఇప్పుడు ఏడు ప్రపంచ వింతలు ఏవి అంటే ఇక్కడ గ్రేట్ వాల్ ఆఫ్ ది చైనా మన భారతదేశంలో తాజ్మహల్ జోర్డన్లోని పెట్రా ప్రాంతం రోమ్లోని కొలాజియం ప్రాంతం అండ్ బ్రెజిల్లో ఉన్నటువంటి క్రాస్ట్ ది రేడిమర్ ఎస్కి సంబంధించినటువంటి ప్రాంతం అండ్ పెరుదేశంలోని మచుపిచు అండ్ నెక్స్ట్ వచ్చేసి మెక్సికోలోని ఇక్కడ ఒక షింపెన్ ఇడ్చా సో ఇలాంటివన్నీ అనమాట సో ఈ ప్రాంతాలన్నీ కూడా ఏడు ఏడు ప్రపంచ వింతలని ఆరు రోజులనే సందర్శించడం జరిగింది గతంలో ఒక జెమ్ మేక్ ఇంగ్లాండ్కి చెందిన జెమ్ మోకడొనాల్డ్ ఈ యొక్క ఏడు ఏడు ప్రపంచ వింతలని పది రోజుల్లో సందర్శించడం జరిగితే ఈజిప్ట్కి చెందినటువంటి మాగ్డే ఐసా ఐకన్నా మాగ్డే ఐసా ఈజిప్ట్ ఈజిప్ట్ దేశం చెందినటువంటి ఈ మాగ్డే ఐసా ఆరు రోజుల పదకొండు గంటల యాభై రెండు నిమిషాలలోనే ఈ ఏడు ప్రపంచ వింతల్ని సందర్శించడం జరిగింది ఏడు ప్రపంచ వింతల్ని సందర్శించడం జరిగింది మరి అందులో గ్రేట్ వల్ ఆఫ్ ది చైనా తాజ్మహల్ పెట్రా కొలాసియం క్రైస్తీ రేడిమార్ మచుపిచు అండ్ షింపన్ ఇడ్చా ఈ ప్రాంతాన్ని సందర్శించి రికార్డు పొందడం జరిగింది మరి ఇతను ఏ దేశానికి చెందినవాడంటే ఈజిప్ట్ దేశానికి అనమాట ఓకేనా సో ఇవన్నీ మనకి జూలై పంతొమ్మిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్